TRS Congress Netala Madhya Matala Yuddham Jarugutondi. Vidyut Rangam Pai Bahiranga Charchaku Siddhamani Congress Neta Revanth Reddy, TRS MP Suman, Saval Visurukunnaru. Telangana Rashtramlo KCR ane Pedda Monagadu ee 24 gantala vidyutunu sadinchana anedaithe cheptunro Rashtra Vibhajana Sandarbhanga 30 million unitla lotu tone Andhra Pradesh unde. ఇవాళ 20,000 మిలియన్ యూనిట్ల మిగులుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇట్లా వచ్చింది కర్ణాటక మిగులు రాష్ట్రంగా అయింది తమిళనాడు మిగులు రాష్ట్రంగా అయింది ఛత్తీస్గఢ్ మిగులు రాష్ట్రంగా అయింది ఒరిస్సా మిగులు రాష్ట్రంగా అయింది మరి ఈడంటే ఈ మొనగాడు ఉన్నాడు మిగులు విద్యుత్తును తయారు చేయడానికి కేసీఆర్ మొత్తం ఆయననే పిండి పట్టి విద్యుత్ ఉత్పత్తి చేసింది మరి మిగతా రాష్ట్రాలలో ఎవరు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నేతగా తెలంగాణ రైతాంగానికి ఖచ్చితంగా ఒక రిలీఫ్నిచ్చే విధంగా 24 గంటల పాటు కరెంట్ ఇవ్వాలనేటటువంటి ఒక సత్సంకల్పంతో నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటే ఈ నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ రైతాంగం అంతా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం నుంచి ప్రజల దృష్టిని మరల్చే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిలో తప్పులు లేకున్నా తప్పులు ఉన్నట్టుగా ప్రజల్లో భ్రమలొచ్చే విధంగా ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా దుర్మార్గంగా గాంధీ భవన్ వేదికగా ఇవాళ గాంధీ భవన్ కాస్త అబద్ధాల భవన్గా మారిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేయడానికి చాలా తీవ్రంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఒక్క మండలంలో ఒకే ఒక్క మండలంలో 19 హ్యామ్లెట్స్కి లంబాడి తండాలకు రికగ్నైజ్డ్ హ్యామ్లెట్కి విద్యుత్తే లేదు దీపాలు పెట్టుకొని ఉంటుండ్రు. 4 ఏళ్ళ నుంచి ప్రభుత్వానికి ఇస్తున్న లాస్ట్కు జిల్లా పరిషత్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తా అని చెప్పిన మరి కేసీఆర్ 24 గంటలు ఇచ్చేటోడు కొరంగల్ నియోజకవర్గంలో బొమ్మరాజపేట మండలంలో 19 తండాలకు 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యుత్తే లేదు గుడ్డి దీపాల కింద బతుకుతున్నారు లంబాడి సోదరులు. వాళ్ళ మీద ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి జైలుకు పంపొచ్చు అధికారులని రాష్ట్ర ముఖ్యమంత్రిని పదే పదే నేను చెప్పిన జగదీశ్వర రెడ్డి గారిని గాడు వచ్చి చూడమని ఏమో ఉండి గాడి పళ్ళు దోవడం కాదు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ లేవు, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల ధర్నాలు లేవు, తెలంగాణ రాష్ట్రంలో సబ్స్టేషన్ల ముందు రైతుల ధర్నాలు లేవు కరెంటు కోసం, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో లాంతర్ల ప్రదర్శనలు లేవు. ఇవి కాదా నిదర్శనాలు? ఇవాళ కరెంటు విషయంలో మేము ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో మా ప్రయత్నం సఫలీకృతమైందని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు కావా? ఇవాళ హైదరాబాద్లో 2 నుంచి 4 గంటల పాటు కోత లేదు కరెంటు కోత, జిల్లాలో 5 నుంచి 6 గంటల పాటు కరెంటు కోత లేదు, ఇవి కావా ఉదాహరణలు అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. ఇవాళ ఫిగర్స్ కూడా చాలా పక్కాగా లెక్కలు చెప్పదలుచుకున్నాం మేము. కొంతమంది సన్నాసులు, కొంతమంది మూర్ఖులు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఫిగర్స్ కూడా చాలా కేటగారికల్గా ఎక్కడి నుంచి ఎన్ని మెగావాట్ల కరెంట్ వస్తుందో కూడా మేము వివరాలు ఇవ్వదలుచుకున్నాం. 14,913.36 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంతరించుకుంది. ఇప్పుడు మీరు స్టడీ చేయండి. నేనేమంటున్నా అంటే ఈరోజు నా దగ్గర ఉన్న సమాచారం మీద నేను మాట్లాడినా, నిజంగా నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే మంత్రి గారు వస్తారో, ప్రభాకర్ రావు గారు వస్తారో, ఇతర అధికారులు వస్తారో, రమ్మను చర్చ పెడదాం. పాత్రికేయ మిత్రులు మీరే వేదిక ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చెప్పుకుంటుంది కదా, చంద్రశేఖరరావు గారు అసలు సాధించిన విజయాలలో ఇది ఒక మచ్చు తునుక కదా. ఈ మచ్చు తునుక మీద మరి శాఖకు సంబంధించిన వాళ్ళ బిల్లు ఉంటే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరం వస్తాం, వాళ్ళు ఎంతమంది వస్తారో రమ్మను. ప్రభుత్వం నిజంగానే మంచి పని చేసినప్పుడు చర్చించి ప్రజలకు వివరించడంలో ఉన్న సమస్య ఏముంది? శాఖ మంత్రి సమర్థుడు కదా, సమర్థవంతమైన శాఖ మంత్రిని రమ్మను, అధికారులను రమ్మను. ఇవాళ నేను సవాల్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి, నువ్వు దమ్ముంటే చర్చకు రండి అని అడిగినావు కదా, ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నువ్వు నీ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారా, నువ్వు మీ సిఎల్పి లీడర్ జానారెడ్డి గారు వస్తారా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి బృందం మీరంతా కలిసి వస్తారా? మీరు రండి, మా పార్టీ తరఫున నేను, మా పల్ల రాజేశ్వరరెడ్డి గారు, మా భానుప్రసాద్ రావు గారు వస్తాం. వేదిక నువ్వే డిసైడ్ చేయి, డేట్ నువ్వే డిసైడ్ చేయి, ఏ రోజు చర్చిద్దాం, ఎక్కడ చర్చిద్దాం. మేము చెప్పినటువంటి విషయాల్లో అవాస్తవాలు ఏమన్నా ఉంటే నేను ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాను.